సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగా వివాదం కావాల్సిందే రాజకీయం నుంచి సినిమాల వరకు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో చర్యలతో హాట్ టాపిక్ గా మారే వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది అయితే అదేదో వర్మ చేస్తున్న సినిమా కాదండి దేవుణ్ణి నమ్మని వాళ్లందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లార్డ్ జీసస్ ఫోటోలో తన ముఖాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు వర్మ చేసిన ఈ పనిని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆ ఫోటోని డిలీట్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో నెటింట వైరల్ గా మారింది కాగా ఇటీవలే ఈ దర్శకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సినిమాని ప్రకటించి సంచలనం సృష్టించాడు వ్యూహం శపథం అంటూ టైటిల్స్ ని ఖరారు చేసిన వర్మ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు వచ్చే శాసనసభ ఎన్నికల టార్గెట్ గానే ఈ సినిమా తెరకెక్కబోతోంది ఆంధ్రప్రదేశ్లోని పలు రాజకీయ పార్టీ నాయకులను విమర్శ చేసేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది